పొన్నాల భాస్కర్ మరికొందరితో కలిసి రైల్వేలో టికెట్ కలెక్టర్ కమర్షియల్ క్లర్క్ జాబ్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని అపాయింట్మెంట్ లెటర్స్ ఐడి కార్డులను సైతం ఇచ్చాడని సంవత్సరం గడుస్తున్న ఉద్యోగాలు ఇవ్వకుండా భాస్కర్ ముఠా తిప్పుతున్నారని బాధితులు ఆరోపించారు మోసపోయామని గమనించి డబ్బులు ఇవ్వాలని భాస్కర్ను నిలదీయగా డబ్బులు ఇస్తానని నిరుద్యోగులను ముంబైకి తీసుకెళ్లిన భాస్కర్ గ్యాంగ్ బెదిరింపుకు పాల్పడ్డారంటూ న్యాయం చేయాలంటూ బాధితులు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు పున్నాల లక్ష్మయ్య గారి అన్న కొడుకు పున్నాల భాస్కర్ మరియు పల్లా పరమేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి మా దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మా 16 మంది దగ్గర 93,50,000 వసూలు చేశారు పున్నాల భాస్కర్ గారు ఎక్స్ రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి పర్సనల్ అసిస్టెంట్గా చేస్తున్నట్టు నమ్మించారు మమ్మల్ని ఉద్యోగాల పేర్లతో ఢిల్లీ లక్నౌ ధన్బాద్ మరియు కోల్కతాకి తిప్పారు కొన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ రైల్వే నుంచి మెయిల్స్ మరియు ఐడి కార్డ్స్ ఇష్యూ చేశారు అవి ఫేక్ అని తేలడం ఇంకో విషయం మాకు తెలిసింది ఏంటంటే ఇతనికి మేమే కాదు బాధితులము చాలామంది ఉన్నారు ఢిల్లీలో కూడా ఇతని పైన కంప్లైంట్ లాడ్జ్ అయింది చెన్నైలో కూడా చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇతని పైన కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము యాప్రాలు నివసిస్తుంది మాకు పున్నాల లక్ష్మయ్య గారు అన్న కొడుకు పున్నాల భాస్కర్ అతని 30 నుంచి 35 ఏళ్ళ నుంచి స్నేహితుడైన పల్లా పరమేశ్వర్ రెడ్డి మా దూరబంధు అవ్వడంతో అతని ద్వారా మాకు అప్రోచ్ అయ్యాడు రైల్వే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్